Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏకమైన సొంత సామాజిక వర్గం. తెలుగుదేశం పార్టీలో విచిత్రమైన పరిణామాలు జరుగుతున్నాయి. కమ్మోరే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎదురు తిరిగేటట్లున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే, వారం రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో పెద్దాపురం నియోజకవర్గంలో నిమ్మకాయల చినరాజప్పే మళ్లీ పోటీ చేస్తారని చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి నియోజకవర్గంలో పరిస్థితి ఏమీ బాగాలేదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే, నియోజకవర్గంలో కమ్మ డామినేషన్ చాలా ఎక్కువ. ఇలాంటి నియోజకవర్గంలో కాపు నేతకు టికెట్ ఇవ్వడాన్ని కమ్మోరు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడ నుండి 1994-99 రెండుసార్లు బొడ్డు భాస్కర రామారావు ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత 2004-2009 రెండుసార్లు ఓడిపోయారు. తర్వాత నియోజకవర్గంలో పరిస్థితులు బాగోలేకపోవడంతో బొడ్డును పక్కన పెట్టి చంద్రబాబు అమలాపురంకు చెందిన నిమ్మకాయల చినరాజప్పకు టికెట్ ఇచ్చారు. 2014-19 రెండుసార్లు నిమ్మకాయల గెలిచారు. 2014 బొడ్డుకు పార్టీలో వ్యతిరేకత పెరిగిపోవడంతో వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. అయితే చంద్రబాబు రమ్మనడంతో తిరిగి టీడీపీలో చేరారు. 2019 నిమ్మకాయలకు కాకుండా తన కొడుకు బొడ్డు వెంకటరమణ చౌదరికి టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన తరువాతే రామారావు టీడీపీలో చేరారట. అందుకనే పోయిన ఎన్నికలలో కొడుక్కి టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే అప్పట్లో చంద్రబాబు ఏదో సర్ది చెప్పి మళ్లీ నిమ్మకాయలకే టికెట్ ఇచ్చారు. తర్వాత రామారావు చనిపోవడంతో కొడుకు బాగా యాక్టివ్ అయ్యారు. 2024 తనకే టికెట్ ఇస్తానని చంద్రబాబు అప్పట్లో ఇచ్చిన హామీ ప్రకారమే తాను పార్టీలో యాక్టివ్ అయినట్లు చెప్పుకుంటున్నారు. కానీ మొన్నటి పర్యటనలో నిమ్మకాయలకే చంద్రబాబు టికెట్ ప్రకటించారు. దాంతో కమ్మోరంతా మండిపడుతున్నారు. మొదటి నుండి నిమ్మకాయలకు కమ్మోరు నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. వచ్చే ఎన్నికలలో టికెట్ తమకే ఇస్తారు కదా అని ఓపిక పెట్టారు. అయితే అనూహ్యంగా నిమ్మకాయలకే టికెట్ ప్రకటించడంతో కమ్మోరికి షాక్ కొట్టినట్లయింది. అందుకనే భవిష్యత్ ప్రణాళికలపై వారం రోజుల్లో కమ్మ ప్రముఖులంతా ఈ మధ్యనే 3 సార్లు సమావేశమయ్యారు. వ్యవహారం చూస్తూ ఉంటే చంద్రబాబుకు డేంజర్ సిగ్నల్స్ పంపేటట్లున్నారు. చివరికి ఏమవుతుందో చూడాలి.